తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభల పోస్టర్లను నేడు ఖానాపూర్ పట్టణంలోని ఐబి వద్ద విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెలి నర్సయ్య, కందుకాల ఎర్రన్న, వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు అకొండపేట్ సర్పంచ్ దుర్గం పోషలింగం, ఖానాపూర్ మండల కార్యదర్శి సుంచుల నారాయణ, దస్తూరాబాద్ మండల కార్యదర్శి మునేసుల రాజేశ్వర్, ఖానాపూర్ నాయకులు అలుగుల రాజేశ్వర్లు పాల్గొన్నారు. డిసెంబర్ 29, 30, 31 తేదీలలో ఖమ్మం పట్టణంలో ఈ మహాసభలు జరగనున్నాయి. 29 నాడు ఖమ్మం పట్టణంలో మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సంఘం రాష్ట ఉపాధ్యకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రాష్ట అధ్యక్ష కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు, ఎమ్మెల్సీ పి నర్సిరెడ్డి తదితరులు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. వ్యవసాయ కార్మికులు, ప్రజలు హాజరై ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. 30, 31 తేదీలలో జరిగే ప్రతినిధులకు సభకు 1000 మంది ప్రతినిధులు, అమరవీరుల కుటుంబాల నుండి ప్రతినిధులు, రాష్టంలోని సీనియర్ నాయకులు హాజరవుతారు. గత కార్యక్రమాలు సమీక్షించుకుని, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుని, నూతన రాష్ట కమిటీని ఎన్నుకుని ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలు చేయనున్నారు. ఈ మహాసభలకు ప్రజలు సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నారు. ప్రియమైన ప్రజలారా, ఈరోజు ఖానాపూర్ ఐబీలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభల పోస్టరు విడుదల చేయడం జరిగింది. ఈ మహాసభలకు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి నాగెలి నర్సయ్య, అదే ఖానాపూర్ నాయకులు ఎర్రన్న, తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, అట్లాగే ఖానాపూరు కార్యదర్శి సుంచుల నారాయణ, అదేవిధంగా దస్తరాబాద్ మండల కార్యదర్శి మునేశ్వర రాజేశ్వరు, తర్వాత ఖానాపూర్ నాయకులు రాజేశ్వరు, ఆకొండపేట వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు మరియు సర్పంచి దుర్గం పోషలింగు హాజరై ఈ మూడవ మహాసభ రాష్ట్ర మహాసభ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ మహాసభలకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయను హాజరవుతారు. ఈ 29 తారీఖు రోజు భారీ బహిరంగ సభకు 100,000 మందితో ఖానాపూర్ ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తుంది. ఈ సభకు అందరూ భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.